హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న అభిసాయి దత్త అనాథాశ్రమంలో 45 మంది అనాథ పిల్లలకు ఉప్పల్లో ఉండే మేకల సంతోష్ రెడ్డి, హేమల కూతురు అంకితారెడ్డికి అమెరికాలో ఉద్యోగం రావడంతో మొదటి నెల జీతం 100,000 రూపాయలతో సోలార్ వాటర్ హీటర్ను బహుకరించారు. ఈ అనాథాశ్రమం నిర్వహిస్తున్న కొంగల జానకమ్మను అభినందించారు. ఇక మీదట కూడా పిల్లలకు ఏవైనా అవసరాలున్నా తీరుస్తామని తెలిపారు. విశాయి దత్త ఆశ్రమం ఇక్కడ అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చి పిల్లలకు పోషణ ప్లస్ చదువులు చెప్పించడం చూసాము. చూసినాక ఇక్కడ ఉన్న ఈ చలికాలంలో పిల్లలకు ఈ చలి నీళ్ళతో అవస్థలు పడడం ప్లస్ ఇక్కడ పక్కనే నల్ల చెరువు ఉండడం వల్ల పిల్లలకు శారీరక ఇది చర్మ రోగాలు రావడం, చర్మాలకు అది అంటే కాళ్ళు చేతులకు దద్దులు వచ్చి, ఇక్కడ ఉన్న నవీన్ అనే అతను మాకు విషయం చెప్పాడు, ఇట్లా పిల్లలకు ప్రాబ్లం ఉంది, కొద్దిగా వేడి నీళ్ళు అది అయితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది మాకు. అందువల్ల ఈ పిల్లలకు ఈ చలికాలంలో వేడి నీళ్ళతో చాలా బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ సోలార్ది ప్యానెల్ అంటే కరెంటు ఖర్చు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో సోలార్ ప్యానెల్ ఫిట్ చేయించాము. దీంతో పిల్లలకు ఆరోగ్యం బాగుంటుందని మా ఆశ. ఈ అభిసాయ దత్త వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు మేము చాలా ఆనందపడుతున్నాము. పిల్లలకు అదృష్టంగా మేము భావిస్తున్నాము. వీళ్ళు భవిష్యత్తులో కూడా ఇంకా పిల్లలకు బాగా చేయాలని ప్లస్ వీళ్ళు అంటే ఆశ్రమమే కాకుండా పిల్లలకు ఒక రూపము ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతాన్ని ఆశ్రమాన్ని నడవడం నాకు కొత్తనం అనుకోవట్లేదు. నేను అందరి సహకారంతో ఇంతమంది పెద్దల సహకారంతో ఇంతమంది సపోర్ట్తో చేస్తున్నాను. నా పిల్లలు అనుకుని నేను చేస్తున్నాను. ఆ పిల్లలకి ఏం కావాలన్నా ఏది ఏం చేస్తానన్నా ఏ చదువుతానన్నా చదివించే బాధ్యత నాదేది. తర్వాత పిల్లలకి ఏ కష్టము లేకుండా చూసే బాధ్యత ప్రజలది. తర్వాత ఈ డోనర్స్ది అందరిది కూడా అని మనస్ఫూర్తిగా మనపూర్వకంగా కోరుకుంటున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ చెప్పండి.